బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మంత్రుల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేదే లేదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హెచ్చరించారు. కరోనా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో కేంద్రాన్ని బండి సంజయ్ అడగాలన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ బండి సంజయ్ చీప్ మాటలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. గాలి మాటలు మాట్లాడడం చాలా సులువని, ప్రభుత్వంలో ఉంటే బాధ్యత ఏంటో తెలుస్తుందన్నారు మంత్రి తలసాని. అధ్యక్షుడు బండి సంజయ్ గారు కొన్ని కామెంట్స్ చేసిండు. రెండోది పార్లమెంట్ సభ్యుడే ఉండి సిగ్గు లేదా శరం లేదా ఈ బాధ్యత రహితమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. మాకు కూడా మాట్లాడడానికి వస్తుంది కానీ కొన్ని పద్ధతులు ఉండేవి కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. కరోనా వైరస్ గురించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యాక్సిన్ గురించి, జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడండి. ఒకసారి దేశంలో ఏం జరుగుతుందో మీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ సిటీలో, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆ జాగ్రత్తలు మా డిపార్ట్మెంట్ కానీ మా గవర్నమెంట్ కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. మరి అవసరమైనటువంటి వ్యాక్సిన్లు కానివ్వండి, అదేవిధంగా ఆక్సిజన్ కానివ్వండి, దీంతో పాటు తీసుకోవలసినటువంటి అన్ని ప్రికాషన్స్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు తీసుకుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, మరి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ప్రజలలో అవేర్నెస్ కల్పించడం కానీ. అసలు ఈ దేశంలో మీ కేంద్ర ప్రభుత్వం గురించి ఈరోజు ప్రపంచం ఏం మాట్లాడుకుంటుంది, వరల్డ్ మీడియా ఏం మాట్లాడుతుందో ఒకసారి పోయి చూసుకుంటే అర్థమవుతుంది. ఊరికే పొద్దున్న లేస్తే పిచ్చివాడు మాట్లాడడం మానేసి, అసలు ఎంత చీప్ మెంటాలిటీ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ లేదంటే పైసలు బాగున్నాయని ముఖ్యమంత్రి గారు ఆ సబ్జెక్టు పెట్టుకున్నట్టు. ఇంతకంటే చీప్ ఎక్కడైనా ఉంటుందా? ఇంత చిల్లరగా మాట్లాడేటువంటి వ్యవస్థ ఒక రాజకీయ నాయకుడు, తట్టు పార్లమెంట్ సభ్యుడు మాట్లాడచ్చా? ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాక్డౌన్ విషయంలో కానివ్వండి, దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి ఎప్పటికప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్స్తో మాట్లాడినప్పుడు, ప్రజలలో అవేర్నెస్ కల్పించినప్పుడు మేము కూడా బాధ్యతగా మా రాష్ట్రంలో ఈ దేశానికి ప్రధానమంత్రి గారు చెప్పింది వినాలని. ఆ రోజు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి గారి గురించి మరి కామెంట్ చేస్తే కూడా ఇక్కడనే సీఎం గారు సీరియస్ అయినటువంటిది కూడా మనందరం చూసాం.